విశాఖ ఏజెన్సీలో రోజురోజుకు ఆర్ఎంపీ వైద్యుల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి వచ్చిరాని వైద్యంతో పెద్ద ఎత్తున అమాయక గిరిజనుల నుండి డబ్బులు వసూలు చేస్తూ ఓవర్డోస్ మెడిసిన్లతో ప్రజల ఆరోగ్యాన్ని గాల్లో కలిపేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ దీనిపై అధికారుల స్పందనే కరువైంది ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో ఆర్ఎంపీ ప్రైవేట్ వైద్యుల దందాలు రోజురోజుకు చెలరేగిపోతున్నాయి దీంతో అఖిల భారత యోజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమర్లీ లీసీపీఐ పాడేరు మండల కార్యవర్గ సభ్యుడు గొంతిన నూకినాయుడు మాట్లాడుతూ పోటీపడి వైద్యం చేస్తూ విలువైన అమాయక ఆదివాసీ గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతూ తెలిసి తెలియని వైద్యం చేయడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అన్నారు మొన్న పాడేరు డివిజన్ కేంద్రంలో యూనియన్ బ్యాంకు పైన ఉన్న అమ్మ ఆసుపత్రి ప్రైవేట్ వైద్య లో చికిత్స పొందుతూ ఓ విలేకరి మృతి చెందిన సంఘటన మరువకు ముందే జీ మాడుగుల మండలం పంజరి పంచాయతీ సంగం వంద గ్రామానికి చెందిన కొర్ర రమేష్ అనే వ్యక్తి ఆర్ఎంపీ వైద్యంతో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతుందని ఇప్పటికైనా ప్రభుత్వ వైద్య అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం మానుకుని ప్రజల ప్రాణాలపై దృష్టి సారించకపోతే వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక తప్పదని వారు హెచ్చరించారు అఖిల భారత యోజన సమైక్య ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా విశాఖ మన్యంలో విష జ్వరాలు సంభవించేటటువంటి కాలంలో ఈ మూడు నాలుగు నెలల కాటు వర్ష వర్షాల వర్షాలు పడుతున్న తరుణంలో జ్వరాలు టైఫాయిడ్ మలేరియా లాంటి జ్వరాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి వ్యాప్తి చెందడం వలన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందేటటువంటి పరిస్థితి లేకపోవడం వలన మార్మూల్ ప్రాంతాలకే వైద్యం అందించడానికి ఆర్ డాక్టర్లు వాళ్ళ యొక్క మెడిసిన్ కిట్లు అన్నీ పట్టుకొని వైద్యం అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు చికిత్స తెలిసి తెలియనటువంటి చికిత్స అందించడం మందులు కూడా ఇంజక్షన్స్ కూడా వాళ్ళకి తెలిసి తెలియక ఇవ్వడం వలన ఓవర్ డోసులు ఇవ్వడం వలన దాదాపు ఈ రెండు నెలల కాలంలోనే దాకా ప్రాణాలు కోల్పోవడం జరిగింది పది రోజుల కిందటే జీమాల్గురు రిపోర్టర్ అయినటువంటి హరి అలానే నిన్నగాక మొన్న తాజంగి ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి ప్రాణాలు విడవడం జరిగింది మరి ఇంత జరుగుతున్నా సరే ఈ యొక్క ఆర్ఎంపి డాక్టర్లు తెలిసి తెలియని వైద్యం అందించడం వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సరే అధికారులు నిమ్మక నీరెత్తినట్టున్నారే తప్పితే ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులు కనబడేటటువంటి పరిస్థితి లేదు వీళ్ళ మీద మొన్న చనిపోయినటువంటి అమ్మ హాస్పిటల్లో చనిపోయినటువంటి హరి అనే వ్యక్తి ఇప్పటికి పది రోజులు అవుతున్నా సరే ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ పెట్టలేదు పరిశీలన చేయలేదు అడిషనల్ డిఎంహెచ్ఓ తను ఇంట్లో కూర్చున్నాడో తెలియదు ఆసుపత్రికి వస్తున్నాడో తెలియదు ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నా సరే కళ్ళకు గంతలు కట్టుకొని ఏమైనా ఉన్నారా అని చెప్పేసి మేము ఏఐవైఎఫ్గా అడుగుతూ ఉన్నాం ఇప్పటికే చాలా వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మీరు ఇప్పటికైనా సరే ఈ విషయాల మీద దృష్టి సారించి ఆర్ఎంపి డాక్టర్లు చేస్తున్నటువంటి ఆగడాలకి వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు నా పేరు గొంతు నూహి పాడేరు మండల కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని సిపిఐ పార్టీ ఇక్కడ ఒక విషయం మీద ప్రెస్ మీట్ పెట్టాము అదే ఆర్ఎన్పి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చాలామంది గిరిజనులు చనిపోతున్నారు దాని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం పై అధికారులు కూడా కలిసి పిఓళ్లు కానీ డిమెంట్ హెచ్ఓని కానీ వీళ్ళ కానీ కలిసి మాట్లాడాలనుకుంటున్నాం వీళ్ళు ఒక ఇంజ ఒక జబ్బుకి ఇంకో ఇంజక్షన్ ఇంకో జబ్బుకి ఇంకో ఇంజక్షన్ ఇచ్చి గిరిజనులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు అంతంత మాత్రమే గిరిజనుల జీవనోపాధి ఉంటే కోవిడ్ నైన్టీన్లో ఎక్కడ ఉపాధి హామీ పనులు లేవు అని అయిపోయినాయి అయిపోతే ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉండాలి పూర్తింటే ఓ పూర్తి దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి పిఓని అడిషనల్ డిమాండ్ హెచ్ఓని ఉన్నతాధికారులు కూడా గట్టి డిమాండ్ చేస్తాం అవసరం అనుకుంటే పిఓ ఆఫీస్ ముట్టడించడానికి కూడా మేము వెనకం చేయము మేము నిన్నగాక మొన్నే పది రోజులు అవుతున్న జీ మాడలు హరియాణి రిపోర్టర్ అమ్మ హాస్పిటల్లోని నిర్లక్ష్యంలో చనిపోయాడు చనిపోయి దాని మీద ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ లేదు ఏమీ లేదు దాని మీద కూడా గట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అవసరం అనుకుంటే పిఓ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టే కార్యక్రమం చేద్దామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం